విక్రమ్ కే కుమార్ మనకున్న మంచి డైరెక్టర్లలో ఒకరు, అందులో సందేహం లేదు. ఆయన అందించగల టిపికల్ స్క్రీన్ ప్లే అన్నది మరెవరికి సాధ్యం కాదు. అయితే సమస్యల్లా ఆయన ఓ సినిమా శిల్పంలా తీర్చిదిద్దుతారు. బిజినెస్ పరంగా ఇది కాస్త సమస్య. పైగా ఆయన టెక్నికల్ టీం కూడా ఓ రేంజ్లో ఉంటుంది. ఇవన్నీ కలిసి ఖర్చును పెంచుతాయి. ఇష్క్ మనం బాగానే గట్టెక్కేశాయి, కానీ 24 సినిమా బయ్యర్లకు అంత ప్రాఫిటబుల్ కాలేకపోయింది. ఇప్పుడు విక్రమ్ కుమార్ లేటెస్ట్ సినిమా కూడా 40 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ టైం విక్రమ్ కుమార్ యాక్షన్ జోనర్ను టచ్ చేస్తున్నారు. ఆయన చేసిన జోనర్ కాకుండా వేరే జోనర్ చేయడం అలవాటు. అందుకే ఈసారి హాలీవుడ్ యాక్షన్ టైప్ జోనర్ తీసుకుంటున్నట్లు వినికిడి. అఖిల్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లకే దాదాపు 20 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. అఖిల్ తొలి సినిమా కూడా 40 కోట్ల బడ్జెట్తో తయారు చేశారు. రెండవది కూడా అదే రేంజ్లో వెళ్లడం విశేషం. విక్రమ్ కుమార్ స్టామినా, ఆయనకు ఉన్న పేరు చూసి నాగ్ ధైర్యం చేసినట్లుంది.